విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ అయినటువంటి దేవినేని అవినాష్ గారితో మనం ఉన్నాము. మీ రాజకీయ ప్రచారం ఏ విధంగా సాగుతుందండి? నువ్వు మొన్న వచ్చావు బాబు, లాస్ట్ టైం వచ్చావు, ఆ టైంలో నీకు చెప్పిన ఇష్యూ ఈ టైంలో కంప్లీట్ అయిపోయింది. నెహ్రూ గారు అనగానే ఎప్పుడు చూసినా కానీ ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు తరచూ ఇదే, ఉదయం తెల్లారి 6 గంటల నుంచి మొదలు. 83లో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు గర నెహ్రూ గారు జనాలతోనే ఉన్నారు. చనిపోవాలంటే పెద్దగా ఎవరేం చేయక్కర్లేదు. నన్ను ఒక 15-20 రోజులు ఆయన ఏ విధంగా అయితే జనానికి ఒక నమ్మకం ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఇచ్చే విధంగా ఈ రోజుకి పనిచేసుకుంటూ ముందుకెళ్తామని చెబుతాను. 365 రోజుల్లో నేను 350 రోజులు విజయవాడలోనే ఉన్నాను. ఈ ఆఫీస్కి కానివ్వండి, ఇంటికి కానీ ఎవరన్నా వస్తే తమ సామాజిక వర్గం అనగానే ఆయనకు ఒక రకమైన ద్వేషం ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు కానివ్వండి, నారా లోకేష్ కానివ్వండి, ఒక నినాదం తీసుకొచ్చారు, ఒక ప్రచారం, ఒక అబద్ధ ప్రచారం, దాన్ని ఇంజెక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కులంతో సంబంధం లేదండి, ఏ మతంతో సంబంధం లేదు. మీరు ఒక ఎమ్మెల్యే కూడా కాదు, మరి అటువంటిది మీ నియోజకవర్గంలో చాలా యాక్టివిటీస్ జరిగినాయి కదా. ఇదివరకు 100,000 క్యూసెక్లు నీరు వస్తే మొత్తం ఇళ్ళ దగ్గర మునిగిపోయాయి. 10,00,000 క్యూసెక్లు నీరు వచ్చినా ప్రజానికం, ఆ ప్రాంత ప్రజానికం ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎవరైనా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదా అంటే, ఒకవేళ దేవినేని అవినాష్ గారు రేపు అసెంబ్లీకి వెళ్తే కనీసం మీ నియోజకవర్గంలో ఉన్న యూత్కి మీరు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఎవరికైతే అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో వాళ్ళందరి దగ్గర. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఎప్పుడైతే ఈ 3 క్యాపిటల్స్ ఉన్నప్పుడు మేమందరం గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే చెప్పారు. హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్, నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి నడిబొడ్డు ఏది అంటే విజయవాడ. మరి అటువంటి విజయవాడలో రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా రేపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎవరికి వారే మాదే విజయం అనే ధీమాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ అయినటువంటి దేవినేని అవినాష్ గారితో మనం ఉన్నాము. ఆయనతో మాట్లాడి వాళ్ళ వ్యూహాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అవినాష్ గారు. సార్ బాగున్నారా? బాగున్నా, బాగున్నాను. అవినాష్ గారు, మీ రాజకీయ ప్రచారం ఏ విధంగా సాగుతుందండి? దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి గారా ప్రతిరోజు గారా కాన్స్టిట్యుయెన్సీలో తిరగటం కానీ ఉండి, దాదాపుగా 3 సార్లు ప్రతి ఇంటికి వెళ్ళటం జరిగింది. అదేవిధంగా ఈరోజు గారా అంటే ఏ ప్రదేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా జనాభా గారా, నువ్వు మొన్న వచ్చావు బాబు, లాస్ట్ టైం వచ్చావు, ఆ టైంలో నీకు చెప్పిన ఇష్యూ ఈ టైంలో కంప్లీట్ అయిపోయింది అని చెప్పని ప్రతి చోట గారా ప్రజలందరూ గారు అభిమానిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఓకే, సో ప్రచారం కన్నా నా డైలీ ప్రాసెస్ ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా జరుగుతాను. ఓకే, దేవినేని కుటుంబం అనగానే ఒక నేపథ్యం ఉన్న చారిత్రక నేపథ్యం ఉంది. అందులో నెహ్రూ గారు, నెహ్రూ గారు అనగానే ఎప్పుడు చూసినా కానీ ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు తరచూ ఇదే, ఉదయం తెల్లారి 6 గంటల నుంచి మొదలు. ఎప్పుడవుతుంది ఏంటో తెలీదు, అది నాన్నగారి వే ఆఫ్ లివింగ్ అదంతా జరిగింది కదా. సో ఇప్పుడు అదే పరిస్థితి నీ చేతికి వచ్చిన తర్వాత ఆ లెగసీ ఎలా ఉందండి? తప్పనంటే నెహ్రూ గారు రాజకీయాల్లో ఆయన 72 నుంచి గారు స్టూడెంట్స్ రాజకీయాలు యాక్టివ్గా ఉన్నారు. 79 నుంచి ఆర్గనైజేషన్ స్థాపిస్తాం కానివ్వండి, తర్వాత 83లో రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అవటం, చనిపోయేంత వరకు అంటే 83లో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు గర నెహ్రూ గారు జనాలతోనే ఉన్నారు. ఆయన చివరి మీటింగ్లో ఒక మాట చెప్పారు, నన్ను నేను చనిపోవాలంటే పెద్దగా ఎవరేం చేయక్కర్లేదు, నన్ను ఒక 15-20 రోజులు విజయవాడకి జనాభాకి నా మనుషుల మధ్య దూరంగా ఉంచండి, ఆటోమేటిక్గా
నేనే ఇదైపోతానని చెప్పని ఆయన చివరి మీటింగ్లో మ్యాచ్ చెప్పారు. ఇంకా మా దగ్గర రికార్డింగ్ ఉంది. ఓకే, మరి నిజంగా నేను ఒకసారి అనుకుంటా అందుకనేమో ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదని చెప్పని ఒక 15 రోజులు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లోనే ఆయన ఆ విధంగా అయిపోతాం అంటే నేను ఒకసారి ఆయన ముందే గ్రహించి చెప్పారా లేకపోతే ఏంటి అని చెప్పి నేను ఒకసారి ఆలోచిస్తాను. అంటే ఆయన రాజకీయ జీవితం, ఆయన వ్యక్తిత్వం, ఆయన లైఫ్ స్టైల్ అంటే కదా ఆ విధంగా జరిగింది. కానీ ప్రాణమే ప్రజలు, నేను ఉండాలి అంటే జనాల మధ్య ఉండాలి, నా మనుషుల మధ్య విజయవాడలో ఉండాలి అనే విధంగానే ఆయన రాజకీయ జీవితం అంతగా ఆయన జీవితం అంతగా కొనసాగింది. ఆయన ఆ విధంగా చూసి ఆ విధంగా జనాలతో కానివ్వండి మమేకమయ్యి ఏ విధంగా అయితే నెహ్రూ గారు అంటే ఒక భరోసా, ఒక నమ్మకం జనాలకు ఉందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని చెప్పండి. నెహ్రూ గారు లాగానే జనాల్లో ఉంటాం. ఆయన ఏ విధంగా అయితే జనానికి ఒక నమ్మకం ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఇచ్చే విధంగా ఈ రోజుకి పనిచేసుకుంటూ ముందుకెళ్తాం మరి జరుగుతాను. ఆయన దాదాపుగా 2:30 లేసేవారు ఆయన లైఫ్ స్టైల్. ఓ, 2:30 నెహ్రూ గారు లేసారు ఎందుకంటే రామారావు గారితో అన్నగారితో అటాచ్మెంట్ కాబట్టి 2:30 లేసేవారు. 2:30 లేచి 5:00-6:00 మొత్తం పేపర్లను చదివేసి రెడీ అయిపోయి 6:30-7:00 కిందకు వచ్చేసేవారు. మళ్ళీ సాయంత్రం దాకా ఆఫీస్ కానివ్వండి జనాల్లో తిరిగారు. నేను 4 లేస్తా. ఓకే, 4:01 రావద్దు, 4 లేస్తా. 4 లేచి 7:00 అంటే తర్వాత జిమ్ కానివ్వండి లేకపోతే వేరే వేరే అన్ని కదా చేసుకుని 7:00 నేను కింద ఉంటా. 80% కింద ఉంటా. ఓకే, మాదంతా గారు కొండ ప్రాంతం, ఇంటి చుట్టూ అంటే గారు కొండ ప్రాంతం, డైలీ పనులు చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో అంటే అది పొద్దున్నే పనులకు వెళ్ళే ముందు మన ఆఫీస్కి వచ్చేసి మాకు పెన్షన్ రాలేదు ఉన్నా లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి, రోడ్లో ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి అవైలబిలిటీలో ఉండడానికి నేను 7:00 ఆఫీస్లో ఉంటాను. ఇంకా తర్వాత ఇంకా బయటికి వెళ్తాం, జనాల్లో తిరగటం, మళ్ళీ సాయంత్రం ఆఫీస్ కానివ్వండి, మళ్ళీ నిద్రపోయినటువంటి ఇంకా వేరే వ్యాపారాలు కానివ్వండి, లేకపోతే ఒక వ్యాపారం చేద్దామని, లేకపోతే వేరే ఊరు వెళ్దామని 365 రోజుల్లో నేను 350 రోజులు విజయవాడలోనే ఉంటాను. సో అయితే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గం అనగానే ఆయనకు ఒక రకమైన ద్వేషం ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. మరి అదే సామాజిక వర్గానికి చెందిన మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏ విధమైన భరోసాతో దగ్గర అయ్యారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకం అనే ఒక అబద్ధపు ప్రచారం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఓకే, అంటే ఆ సమయంలో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 2019 ఓడిపోయినప్పుడు మన దగ్గర బీసీ ఓటింగ్ పోయింది, ఎస్సీ ఓటింగ్ పోయింది, మైనార్టీస్ పోయారు, ఎస్టీస్ పోయారు, కాపులు గారు మనకు వేయలేదు. మొన్న ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో కమ్మారు గారు మనకు ఓటు వేయలేదు. సో మనం స్టాండ్ అవ్వాలి, మనం నిలదొక్కోవాలంటే మనకి ఒక బ్యాక్ బోన్ అంటూ ఒక సామాజిక వర్గం కావాలని చెప్పిన ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో ఆ రోజు చంద్రబాబు నాయుడు కానివ్వండి, నారా లోకేష్ కానివ్వండి ఒక నినాదం తీసుకొచ్చారు, ఒక ప్రచారం, ఒక అబద్ధ ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కమ్మారికి వ్యతిరేకి, కమ్మారికి వ్యతిరేకి, చౌదరీని ద్వేషిస్తారు అని చెప్పిన ఒక నినాదం తీసుకొచ్చి దాన్ని ఇంజెక్ట్ చేశారు. కమ్మ చౌదరి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గంలో ఇంజెక్ట్ చేశారు. అంతేగాని అది వాస్తవం కాదంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కులంతో సంబంధం లేదండి, ఏ మతంతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరిని ఆయన దగ్గర తీసుకుంటారు. ప్రజానీకానికి ఇతను ఉపయోగపడతారు, పార్టీకి సేవ చేస్తారు, మనిషి కమిట్మెంట్ గా ఉంటారు, లాయల్టీగా ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కులం ఉండదు, మతం ఉండదు, ఏది ఉండదు. ఉదాహరణ నేనే. ఈరోజు నేనేం 10 పార్టీ కోసం పనిచేయలేదు. 151 వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు అవినాష్ని దగ్గర తీసుకున్నారంటే కేవలం నా మనస్తత్వం కానివ్వండి, లేకపోతే ఆయన పట్ల నేను చూపించే కమిట్మెంట్ కానివ్వండి, పార్టీ పట్ల నేను చూపించే లాయల్టీ కానివ్వండి, కాబట్టి ఇలాంటి అబ్బాయిని మనం ప్రోత్సహించాలని చెప్పని ఈరోజు విజయవాడ నగరంలో ప్రోత్సహించడం జరిగింది. ఈస్ట్లో 200 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా, సంక్షేమ కార్యక్రమాలు జరిగినా, అడిగిన ప్రతి పని గారు వెంటనే జరుగుతున్నా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నా విషయంలో ఏం కులం చూడలే. కేవలం నా విషయమే కాదు, ఎవరి విషయంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడరు. ఇప్పుడు అదే నా నెక్స్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ మీరు ఒక ఎమ్మెల్యే కూడా కాదు, మరి అటువంటిది
మీ నియోజకవర్గంలో చాలా యాక్టివిటీస్ జరిగినాయి కదా, సో వీటన్నిటికి గల కారణం ఏమిటి? అప్పటి నుంచో కొన్ని సమస్యలన్నీ కూడా పరిష్కరించబడినాయి, ఏమిటి అవి? ఇప్పుడు నేనే చెప్పిన కదా, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం నుంచి, ఆయన ఆ మనస్తత్వం కాదు, ఆ మనస్తత్వం కాదు కాబట్టే మీరు అడిగారు. అంటే దాదాపు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాల నుంచి గారా ఇప్పుడు మా రిటైనింగ్ వాళ్ళు ఉంది. ఇది వరకు వరదలు వస్తే ప్రతి ఒక్కరుగా ఇందిరా గాంధీ స్టేడియంకి వచ్చేవారు, పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోయేవారు, వాళ్ళు పెట్టే భోజనం తినేవారు. గత గవర్నమెంట్లో, తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళు పెట్టే ఉడికి ఉరికని ఇడ్లీలు, నీళ్ళ చారన్నం, ఇదే వాళ్ళ మెను. కానీ 2018లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సమయంలో నేను రిటైనింగ్ వాళ్ళు కడతానని చెప్పిన హామీ ఇచ్చిన తర్వాత, 2019లో వరదలు వచ్చిన తర్వాత మేమందరం గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సరే ఈ విధంగా రిటైనింగ్ వాళ్ళు కట్టాలంటే, ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు, అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు రిటైనింగ్ వాళ్ళు నేను శంకుస్థాపన చేస్తాను, కట్టి తీరతానని చెప్పి అన్నారు. చెప్పిన వెంటనే శంకుస్థాపన చేశారు. సంవత్సర కాలంలో ఎక్కువ టైం తీసుకోవాల, కేవలం 1 ఇయర్లో రిటైనింగ్ వాల్ కట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై ఆగస్ట్కి మళ్ళీ వర్షాలు వచ్చి వరదలు వస్తే, ఇది వరకు 100,000 క్యూసెక్ల నీరు వస్తే మొత్తం ఇళ్ళ దగ్గర మునిగిపోయాయి. 10 లక్షల క్యూసెక్ల నీరు వచ్చినా ప్రజానీకం, ఆ ప్రాంత ప్రజానీకం ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అందుకనే నేను చెప్తా ఆయన, ఇది వరకు తెలుగుదేశం పార్టీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే, ఓడిపోతే అక్కడ అసలు ఏ కార్యక్రమం జరిగేది కాదు. గెలిచినా చేయలే, ఓడిపోయినా చేయలే. ఈరోజు ఈ నియోజకవర్గంలో మొన్న ఎన్నికల్లో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాళ్ళు కట్టారు. మా నియోజకవర్గంలో కొన్ని చెరువు ప్రాంతాలు ఉన్నాయి, ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం చెరువులు, వాటన్నిటిగా ఇళ్ల పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఈరోజు బ్రహ్మరామపురం, స్వర్గపురి అంటే ఆ ఏరియా అంతగా 100 సంవత్సరాలు, 70 సంవత్సరాల బరియల్ గ్రౌండ్, శ్మశానం అని చెప్పని అనుకునేవారు, బస్ స్టాండ్ ఆపోజిట్, అక్కడ ఇల్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈరోజు వాళ్ళకి హక్కు కల్పించారు. రోడ్లు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో మంది ఆ రోజు స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, లేకపోతే వాళ్ళందరం గారా మాకు రోడ్లు ఏంటని చెప్పని అడిగితే, వాళ్ళు వేయకపోగా ఏమి చేయలే. కానీ ఈరోజు మీరు ఒక్కసారి, నేను చెప్పింది నేను తీసుకోవద్దు, మీరు మీ కెమెరాతో, మాది 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ, ఓకే, మీరు ప్రతి ప్రాంతం వెళ్ళండి, డేటా తెప్పించుకోండి. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు, ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమేం చేసాం, నేను చెప్పిందో లేకపోతే ఇంకొకరు చెప్పిందో గారు మీరు తీసుకో, డైరెక్ట్ పబ్లిక్ దగ్గర, మీరు డైరెక్ట్ గా పబ్లిక్ దగ్గరికి వెళ్ళండి, కార్పొరేషన్ నుంచి డేటా తెప్పించుకోండి, క్లియర్ కట్ గా ఈ 5 ఇయర్స్ లో మేము చేసిన డెవలప్మెంట్ మీ కళ్ళెదుటి కనపడుతుంది, మేము శంకుస్థాపన చేసి వదిలేలా, శంకుస్థాపన చేసి పూర్తి చేసే దిశగా అన్ని గారా మాక్సిమం 90-95% పనులు అన్ని గారు పూర్తి అయ్యే విధంగా ఈరోజు మేము అందరం గారా చేసామంటే వెనక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సపోర్ట్ ఈరోజు చేస్తాం జరిగింది. మీరు ఒక యంగ్స్టర్, అబ్రాడ్లో చదువుకొని వచ్చారు, చదువుకున్న వ్యక్తులకి ఉద్యోగం, ఉపాధి ఎంత అవసరం అప్పుడు మీకు తెలుసు. మరి అటువంటిది ఒకవేళ దేవినేని అవినాష్ గారు రేపు అసెంబ్లీకి వెళ్తే, కనీసం మీ నియోజకవర్గంలో ఉన్న యూత్కి మీరు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? నేను 10th వరకు విజయవాడ, అంటే నా ఎడ్యుకేషన్ దగ్గర నేను 10th వరకు విజయవాడ, తర్వాత నేను పూణే పైన పంచగని అని చెప్పని ఒక హిల్ స్టేషన్, అక్కడ ఎడ్యుకేషన్ హబ్గా ఉంటుంది, అక్కడ భారతీ విద్యాపీఠ అని చెప్పని ఆ స్కూల్లో ఆ +1, +2 చేస్తాం జరిగింది. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో నా అండర్ గ్రాడ్యుయేషన్ చేశాను, తర్వాత లండన్ వెళ్ళి నా MBA చేశాను. సో నేను ఏదైతే ఏరియాస్ అన్నీ గారు తిరిగానో అదేవిధంగా నేను ఎక్కువ యూత్తో కనెక్ట్ అయ్యి ఉంటాను. అంటే నేను నా స్టూడెంట్స్ చదువు వేరే చోట చదువుకుంటున్నా, నా స్టూడెంట్ పాలిటిక్స్ కానీ ఉండి ఇవన్నీ గారు నేను ఎక్కువ శాతంగా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. మన వారసత్వంలోనే ఉంది కదా, అంటే ఫస్ట్ నుంచి నా 18th ఇయర్ నుంచి కూడా నేను స్టూడెంట్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. ఇక్కడ ఉన్న యూత్కి ఏం కావాలి అంటే ఎలా కావాలి, దాదాపుగా మేము 5 సంవత్సరాలు గారా జాబ్ మేళాలు ఏర్పాటు చేసి, ఎవరికైతే అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో వాళ్ళందరికీ గారా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా జాబ్ మేళాస్ ఏర్పాటు చేస్తాం కానివ్వండి. ఒక కొత్త విధానం విజయవాడ నగరంలో,
జగన్మోహన్ రెడ్డి గారితో మొన్న ఒకసారి నేను మాట్లాడినప్పుడు, సరే ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మనం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతం డెవలప్ చేయొచ్చు, దీనివల్ల ఎంప్లాయ్మెంట్ కానివ్వండి క్రియేట్ చేయొచ్చు, దీనివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే అదేవిధంగా వేర్ హౌసెస్ ఈ మధ్యకాలం కొంచెం ట్రెండింగ్గా వేర్ హౌసెస్ ఉన్నాయి కాబట్టి కొత్త కొత్త కంపెనీస్, ఇప్పుడు మొన్న ఫ్లిప్కార్ట్ వచ్చింది మన విజయవాడకి, ఫ్లిప్కార్ట్ వచ్చింది, తర్వాత చాలా కంపెనీస్ ఇవన్నీ గారు మనం కనుక తీసుకొస్తే ఇక్కడ ఉన్న జనాభాకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒప్పుకుని ఆ విధంగానే జాబ్ మేళాస్ కానివ్వండి తీసుకొచ్చి, అంటే గవర్నమెంట్ తరఫున ఈరోజు సెక్రటరీస్ కట్టి ఎంతో మంది యూత్కి ప్రజానీకానికి సేవ చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు. వాటితో పాటు తప్పకుండా విజయవాడ నగరంలో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్తో మాట్లాడి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే వేర్ హౌసెస్ దాంట్లో కానివ్వండి, దానివల్ల కంపెనీస్ తీసుకొచ్చి తప్పకుండా ఎంప్లాయ్మెంట్ అనేది విజయవాడ విజయవాడ చుట్టుపక్కల చేసే విధంగా మేము అందరం ముందుకెళ్తాం. జరుగుతుంది. వైసీపీకి ఎదురయ్యే పెద్ద టాస్క్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది, ఈ అమరావతి రాజధాని అని గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని కొనసాగించకుండా మూడు రాజధానులను ప్రతిపాదన తీసుకొచ్చినప్పటి నుంచి కూడా అమరావతి రైతులు రోడ్లు పడ్డారు కదా. మరి ఇటువంటి క్రమంలో రేపు ఎన్నికలలో వైసీపీ ఏమని ప్రజలను కన్విన్స్ చేస్తారు? విజయవాడ అంటే అమరావతి పరిధిలోకి వచ్చే నియోజకవర్గమే, సో మీరు ఏ విధంగా కన్విన్స్ చేస్తారు? సార్ ఒకసారి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ మీడియా ఏ రకంగా తీసుకెళ్ళిందంటే, ఒక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి, అమరావతి గారే మన రాజధాని. అవును, దాన్ని కాదు అని చెప్పని ఎవరూ చెప్పలేదు. అన్ని ప్రాంతాలు గారే డెవలప్ అవ్వాలని చెప్పిన ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలు అంటే వైజాగ్లో మన సెక్రటేరియట్ ఎన్ని గారిని పెట్టి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టి, మన అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పి, కర్నూలులో కోర్టు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి జరిగింది. అమరావతి గారు మన రాజధాని, ఆ విషయం దయచేసి అందరూ గారు గ్రహించాలి. ఎప్పుడైతే ఈ త్రీ క్యాపిటల్స్ ఉన్నప్పుడు మేమందరం గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, అమరావతిని గారే డెవలప్ చేయించే బాధ్యత నాది. గతంలో వాళ్ళందరు గారు గ్రాఫిక్స్ చూపించారు, కానీ నేను మాత్రం రియల్గా డెవలప్మెంట్. ఇంకొక విషయం సార్, చాలామంది అమరావతి అంటే మూడు క్యాపిటల్స్ వల్ల విజయవాడ డెవలప్మెంట్ అయిపోయింది, లేకపోతే గుంటూరు డెవలప్మెంట్ అయిపోయింది అని చెప్పని ఒక రకంగా అబద్ధ ప్రచారం చేస్తారు. సరే, యాజ్ ఎ బిజినెస్గా, యాజ్ ఎ బిజినెస్గా మనం కనుక ఆలోచిస్తే రియల్ ఎస్టేట్ మాకు విజయవాడకి చుట్టుపక్కల పెనలూరు నుంచి బందర్ దాకా, రావర్పల్లి నుంచి గన్నవరం దాకా ఇటుపక్కంత గారు మాకు రియల్ ఎస్టేట్. అమరావతి కోసం అని చెప్పని గతంలో చంద్రబాబు నాయుడు గారు పెనలూరు నుంచి అవినగర్ దాకా గ్రీన్ జోన్ అని చెప్పి పెట్టారు. మీరు ఇప్పుడు గారు ఎంక్వైరీ చేసుకోవచ్చు, మేము ఇప్పుడు తీసేసాం. అంటే మీరు బిల్డింగ్ కట్టాలన్నా ఇల్లు కట్టాలన్నా పర్మిషన్లు ఇంత దూరం నుంచే కట్టాలని చెప్పిన గ్రీన్ జోన్ పెట్టారు. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు నష్టపోయారు. అదేవిధంగా ఇటుపక్క గన్నవరం సైడ్ కొంత కొన్ని రోజులు నూజూరి అన్నారు, 10 లక్షలు ఇల్లు చేసే స్థలాన్ని 90 లక్షలు కొని, తర్వాత అమరావతి అంటే ఇటుపక్క పాపం వ్యాపారవేత్తలు అందరు అపార్ట్మెంట్స్ కట్టిన అందరు గారా ఇది అయిపోయారు. అంటే విజయవాడని సిటీలో, విజయవాడ సిటీలో కూడా ఆ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది కదా తగ్గిపోయింది. కానీ ఎప్పుడైతే మళ్ళీ త్రీ క్యాపిటల్ అని చెప్పి చెప్పారో, ఈ గ్రీన్ జోన్ ఎన్ని గారు ఇచ్చేసామో, మళ్ళీ మాకు విజయవాడ కానివ్వండి, చుట్టుపక్కల కానివ్వండి, వ్యాపార పరంగా బిజినెస్ పరంగా మళ్ళీ గ్రోత్ వచ్చింది. అవునా, గ్రోత్ వచ్చింది, రియల్ ఎస్టేట్ అంతా డమాల్ అయిపోయింది. ఒక్కసారి మీరు నిజంగా, నేను మళ్ళీ చెప్పిన కదా, నేను చెప్పానని చెప్పి తీసుకోవద్దు. మీరు చెప్పిన ఇది వరకు ఈ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ అన్ని గారు ఖాళీగా, వేల అపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి. ఈ రోజు అమ్మకాలు కొంటాలు జరుగుతున్నాయి, పెనలూరు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, విజయవాడ సిటీలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఎవరైతే నష్టపోయారో ఈరోజు మళ్ళీ వాళ్ళ కుటుంబాలు నిలదొక్కునే విధంగా ఈరోజు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండి, లేకపోతే కార్యకర్తగా ఉండి, జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ఉండి, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి క్యాపిటల్ ఏ రోజు గారు కాదనలేదు. అమరావతి గారు మన క్యాపిటలే, అమరావతిని గారే తప్పకుండా డెవలప్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తారు. నేను ఒక సందర్భంలో ఒక ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఒక అమ్మాయి ఒక మంచి మాట చెప్పింది, అన్న డెవలప్మెంట్ అంటే ఏంటి,
మేము చూడని గ్రాఫిక్స్ బిల్డింగ్స్ కాదు, మౌలిక సదుపాయాలు అంటే మా ఇంటి ముందు రోడ్డు ఏమైనా ఉండే, మా ఇంటికి వాటర్ పైప్ లైన్ ఏమైనా ఉండే, మా ప్రాంతంలో పార్క్ ఏమైనా ఉండే, మా కొండ ప్రాంతంలో మెట్లు ఏమైనా ఉండే, ఈ గనక బాగుంటే మాకు డెవలప్మెంట్. ఊరు వేరే ఊరు నుంచి మా ఫ్రెండ్స్ మా బంధువులు వచ్చినప్పుడు, ఏంటి మీ ఇలా ఉన్నారు, మీ ఇంటి ముందు ఏంటి ఆ డ్రైనేజ్ పొంగుతుంది అనే మాటలు మేము బాధపడేవాళ్ళం. కానీ ఈరోజు నా ఇంటి ముందు రోడ్డు వేసారు, నాకు నా ఇంటికి నేరుగా వాటర్ పైప్ లైన్ పంప్ వస్తుంది, ఇదివరకు 10 ఏళ్ళు కలిపి ఒక పంపు ఉండేది, ఈరోజు నా ఇంటి ముందు ఒక పంపు ఉంటుంది, నా డ్రైనేజ్ వ్యవస్థ ఎంత వర్షం వచ్చినా పొంగే పరిస్థితి లేదు. మా దృష్టిలో అది డెవలప్మెంట్. ఇప్పుడు తెలుగుదేశం దృష్టిలో ఏదో గ్రాఫిక్స్ బొమ్మలు చూపిస్తే డెవలప్మెంట్ ఏమో, కానీ మా దృష్టిలో సామాన్య ప్రజానికం నివసించే ప్రాంతంలో గారా మౌలిక సదుపాయాలు కల్పిస్తమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క బాధ్యత. దాన్ని మేము నెరవేర్చాం. ఓకే, నెరవేర్చాం కాబట్టి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా రిటైనింగ్ వాల్తో కలిపి 674 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రేపు రానున్న రోజులుగారే తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ఎక్కువ మంచి పనులు గారు చేసుకుంటూ ముందుకెళ్తాం. సరే, కమింగ్ బ్యాక్ టు మీ కాన్స్టిట్యుయెన్సీ, నాన్నగారు నియోజకవర్గం 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఉండారు, మంత్రిగా చేసి ఉండారు. సేమ్ అదే నియోజకవర్గంలో మరలా, అంటే అఫ్కోర్స్ ఇప్పుడు బైఫర్కేషన్ అయిన తర్వాత సేమ్ అదే ఏరియా మీకు వచ్చింది, కాకపోతే అంతకుముందు కంకిపాడు కాన్స్టిట్యుయెన్సీ కింద ఉండేది, ఇప్పుడు విజయవాడ ఈస్ట్ అయింది కదా. సో మరలా ఆయన వారసుడిగా మీరు అడుగుపెట్టారు. సో ఎట్లా ఉంది ఇప్పుడు ఆ ప్రజలతో అనుబంధం? అంటే నేను నా 18 ఏళ్ళ నుంచిగా తిరుగుతున్నా. అవునవును, నా 18 ఏళ్ళ నుంచి కదా ప్రతి కొండగానే ఉండే, మా కొండ ప్రాంతం. అవునవును, అది మా పట్టమట్టి ప్రాంతం. ఆ రోజుల్లో కొత్తగా ఏర్పడిన మా అంటే మా నియోజకవర్గంలో ఏర్పడిన కృష్ణలంక ప్రాంతం అన్నీ గారా ప్రతి ఇంటికి గారా నేను అవసరం తిరిగేవాడిని. నేను కాలేజ్ సెలవులకు అని చెప్పిన వచ్చిన నెహ్రూ గారు నేను ప్రతి ఇంటికి తిప్పేవారు. ఓకే, అప్పటి నుంచే ప్రతి ఒక్కరితో గారు నేను క్లోజ్నెస్. నాకు మా నాయకులకి కార్యకర్తలకి ఎందుకంటే ఎప్పుడు గ్యాప్ రాంది దానికే, దానికి ఏ రోజు గారు గ్యాప్ రాంది, నేను వాళ్ళతో మమేకం అయిపోయి అన్ని విధాలుగా ఉంటాను కాబట్టి ఏ రోజు గారు మాకు గ్యాప్ రాదు. సో ఇదేంటంటే పుట్టి పెరిగింది తిరిగిన ప్లేస్ కాబట్టి ఎక్కడా గారు నెహ్రూ గారు ఏ విధంగా అయితే వాళ్ళకి అవైలబిలిటీలో ఉన్నారో, నెహ్రూ గారు ఏ విధంగా అయితే చేసేవారో, ఈరోజు అదే విధంగా చేస్తానికి ఉండటానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా ఆ విధంగా ముందుగా సక్సెస్ అయ్యి ముందుకెళ్తాం కూడా అనుకుంటున్నాం. నాన్నగారు ఉండగా ఆయన అనుచరులు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు, ఇప్పుడు ఆయన వారసులు మీరు వచ్చారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది మీరు వెళ్ళినప్పుడు? అంటే చెప్తున్నాం కదా సార్, ఈరోజు 70 ఏళ్ళు 80 ఏళ్ళు గారా మేము అందరం గారు ఎదుగో నెహ్రూతో తిరిగే వాళ్ళం, నెహ్రూ ఇదని తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ వాళ్ళ పిల్లలు ఉంటారు. అవును, వాళ్ళ పిల్లలు మేము కాలేజ్ టైంలో మేము అందరం గారు యుఎస్ నెహ్రూ గారితో తిరిగేవాళ్ళని చెప్పి వాళ్ళ పిల్లలు నా ఫ్రెండ్స్ అవుతారు. అంటే మా ఏజ్ గ్రూప్ అంటే 3 జనరేషన్స్ గారా చాలా మంది నెహ్రూ గారిని ప్రేమిస్తాగానే ఉండి లేకపోతే అభిమానిస్తాగానే ఉండి, ఎందుకంటే ఆ విధంగా వాళ్ళతో మమేకమయ్యారు. ఏ ఇష్యూ వచ్చినా ఈ ఆఫీస్కి కానివ్వండి, ఈ ఇంటికి కానీ ఎవరైనా వస్తే ఏ రోజు గారు పార్టీలు చూడం, మేము ఏ రోజు గారు పార్టీలు చూడం, కేవలం మన దగ్గరికి వచ్చారు కాబట్టి మనం పనిచేసి పంపించాలని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఈరోజుకి చాలామంది అంటే ఈ నియోజకవర్గంలో చాలామంది పార్టీలతో కులాలతో రాజకీయాలతో సంబంధం లేకుండా నెహ్రూ గారు అన్న లేకపోతే ఈరోజు ఆయన వాళ్ళ అబ్బాయిగా మాకు అందరు గారు ఎప్పుడు సహకరిస్తారు. డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్, అంటే ఎప్పుడు 24 అవర్స్. 24 అవర్స్, సూపర్. అయితే ఫైనల్గా చెప్పండి, మీ నియోజకవర్గంలో మీ భవిష్యత్ ప్రణాళిక ప్రజలను ఉద్దేశించి ఏ విధంగా ఉంది? సార్ ఈరోజు దాదాపుగా అంటే ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, మరీ ముఖ్యంగా మేజర్ థింగ్స్ మా రిటైనింగ్ వాల్స్ కానివ్వండి, అదేవిధంగా ఇళ్ళ పట్టాలు ఇవన్నీ గారా మ్యాక్సిమం అన్నీ గారు ఫినిష్ చేసాం. రేపు మళ్ళీ ప్రజల ఒక ఆశీర్వాదంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వాళ్ళ దీవెనలతో ఈ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత మిగిలిపోయిన కొన్ని కొన్ని ఇష్యూస్ మిగిలిపోయినా, లేకపోతే కొండ ప్రాంతాలు ఇంకా డెవలప్ చేసే విధంగా మా కృష్ణలంక కరకట్ట ప్రాంతం మొత్తం రిటైనింగ్ వాళ్ళు కట్టి ఆ బారు మొత్తం గారా ఇంకా డెవలప్ చేసే విధంగా జగన్, అదేవిధంగా మా పట్టమంట కాలనీ ప్రాంతాలు గారా అక్కడ ఉన్న కొంతమందికి మా కొండ ప్రాంతాలకు ఇళ్ళ పట్టాలు కానివ్వండి, లేకపోతే ఇంకొన్ని ప్రాంతాల్లో ఇళ్ళ పట్టాలు ఇవ్వాల్సిన ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ గారు పూర్తి చేసి ఈరోజు తూర్పు నియోజకవర్గం అంటే నేను చాలా సందర్భాల్లో చెప్తాను
ఎవరన్నా క్వశ్చన్ చేశారనుకోండి, డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది, ఎక్కడ చేశారని చెప్పింది, మా కాన్షియన్స్ చూపించండి అని చెప్పాను. సో 175 నియోజకవర్గాల్లో మీ నియోజకవర్గంలోనే ప్రధానంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్. 170 నియోజకవర్గాలు జరిగినాయి, కానీ కొంతమంది క్వశ్చన్ చేస్తారు కదా, తెలుగుదేశం వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధి జరగట్లేదు. ప్రతిపక్ష పార్టీలు కాదు, మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నా అక్కడ జరగనంత పని ఇక్కడైతే జరిగింది. సరే ఒకసారి, జరగలేదు అనేది అవాస్తవం. ఒకసారి 170 నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ జరిగింది, నన్ను ఎటువంటి సందేహం లేదు. సరే, ప్రచారం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రచారం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, దాని మీద అబద్ధ ప్రచారం చేసేవాళ్ళు కొన్ని మీడియాస్ ఉంటాయి, లేకపోతే వేసిన రోడ్డుని తవ్వేసి అది రోడ్డు వేయలేదని చెప్పని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అందరుగా ఉంటారు. కానీ ఈరోజు నేను మా నియోజకవర్గంలో మేము చేసిన అభివృద్ధి ఏం చేసామో చెప్పగలిగే ఆ కెపాసిటీ అన్ని గారు ఉన్నాయి కాబట్టి, అంటే మేము చేసాం కాబట్టి నేనేం అబద్ధాలు చెప్పట్లా, లేకపోతే జరగని నేనేం చెప్పట్లా, జరిగింది ఇదిగో మేము జరిగింది ఇది మేము చేసామని చెప్పుకునే డేటా మా దగ్గర ఉంది, కళ్ళకు కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరైనా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదా అంటే, చూరు జరిగిందని చెప్పిన ఉదాహరణకి ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఉంది, పైపెచ్చు మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే గెలిచిన నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందనే దాని అర్థం. సరే సార్, సో ఎనీహౌ మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు చాలా విలువైన సమయాన్ని గడిచారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.